ఒక ఆట పేరు మీద సినిమా చేసినందుకు ముందుగా అభినందిస్తున్నాం. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తుంటాం, అర్థం పర్థం లేకుండా పేర్లు పెట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. ఒక మంచి ఆట పేరు పెట్టి సినిమా తీసి, అది కూడా మధ్యతరగతి నిర్మాత, కొత్త కొత్త వచ్చినటువంటి హీరోలు వాళ్ళు రావడం జరిగింది. కనుక ఎట్లయినా కానీ అందరు కూడా మనం ప్రోత్సహించి, ఇలాంటి వాళ్ళకి మనం ప్రోత్సహించినప్పుడే అందరు కూడా న్యాయం జరుగుతుంది. గొప్పోడు ఎట్లా పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, పెద్ద పెద్ద థియేటర్లు వాళ్ళ చేతిలో ఉంటాయి వాడిస్తారు. చిన్న నిర్మాతలు, చిన్న కళాకారులు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలంటే మనం అందరం కూడా దీన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా విజయేంద్ర రెడ్డి గారు చెప్పినట్లు ఫస్ట్ అపీరియన్సే బెస్ట్ అన్నట్ల, ఆ క్లారిటీ మీరు ముందే చూసుకొని ఇంకా క్లారిటీగా వేసినట్లయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మరొకసారి అందరినీ అభినందిస్తాను. ఖోఖో అనే ఒక సినిమా తీయాలని తలపెట్టినందుకు ముందుగా నిర్మాతల్ని అభినందిస్తున్నా. సినిమా అనుకున్న తర్వాత మరి పాటలు అనేవి ఒక అనివార్యమైన భాగం అయిపోయింది. ఈ పాటలు ఎందుకో కానీ ఎంత మేరకు అతుకుతాయని ఆలోచించకుండా చాలా వరకు పాశ్చాత్య మ్యూజిక్నంతా మనల్ని జోడిస్తున్నామేమో అని నాకు అనిపిస్తున్నది. అద్భుతమైనటువంటి స్థానిక సంగీతం కూడా ఉన్నది, అది కూడా కొంత కనబడితే పరిమళం బాగుండేదని నాకు ఒక అభిప్రాయం కలిగింది. అయినప్పటికీ మరి ఒక ప్రయత్నము, ఒక వినూత్నమైన రీతిలో తీయాలనేటువంటి తాపత్రయము వారు ప్రదర్శిస్తున్నారు, అందుకు అభినందిస్తూ ఈ సినిమా కూడా మరి విజయవంతంగా నడుస్తుంది అని ఆశిస్తున్నా. ఖోఖో అనే పదంలోనే ఒక గొప్ప కసి ఉన్నది. ఖోఖో అనే ఆటనే ఒక పట్టుదలతో ఆడే గేమ్, అలాగే సినిమా కూడా ఎంతో పట్టుదలతో చేసిరు కాబట్టి వాళ్ళు ఖోఖో అని పేరు పెట్టుకొని ఆ ఖోఖోనే ఆ సినిమా టైటిల్ పెట్టుకోవడం లేని వెనుక వాళ్ళ ఆరాటం కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ సంతోషించదగ్గ విషయం ఏంటంటే, మామూలు ఒక గిరిజన తండా నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ రామ్స్ రాథోడ్ ఒక సినిమా దర్శకునిగా ఎదగడం వెనుక ఎంతో తపన ఉంది కాబట్టి సినిమా కూడా అంతే తపనతోని గొప్పగా ఒక సక్సెస్ చేయాలన్నటువంటి కష్టం తీసినట్టుగా మనకు ఈ సినిమా ఇందాక మనం ట్రైలర్ చూస్తేనే కనబడుతూ ఉన్నది. ఈ సినిమా గొప్పగా విజయవంతం కావాలని చెప్పేసి మనసు నిండా కోరుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ. ప్లాటినం దాకా వచ్చిందంటే ఆల్రెడీ ఆడియో సక్సెస్ అవుతేనే ప్లాటినం డిస్క్ దగ్గర కూడా ఫంక్షన్ చేసుకుంటారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. రామ్స్ రాథోడ్ గారు 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి అతనికి ఇది ఫస్ట్ మూవీ, పైగా ఖోఖో అనే గేమ్ మీద తీశాడు. ప్రోమోస్ చూసాము, చాలా బాగుంది. ఎందుకంటే ఒక సినిమా తీసిన వాడిగా నేను ఆ షార్ట్స్ కానీ సీన్స్ కానీ టేకింగ్ కానీ బాగా చేశారు. అదేవిధంగా సాధుల శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్, అదేవిధంగా రాజేష్ గారు హీరో గారు బాగా చేశారు. థ్యాంక్ యూ. సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది సాంగ్స్ బాగున్నాయని చెప్పారు. సో దాని వెనకాల ఉన్న రహస్యమే ఈ ప్లాటినం డిస్కో. సో ఈ సంవత్సరం 2013లో చిన్న సినిమాల్లో ఇదొక పెద్ద బిగ్గెస్ట్ చిత్రంగా నిలుస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు గేమ్ మీద వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి, మా సినిమా కూడా సక్సెస్ అయ్యిందనే నమ్మకం మాకుంది. అలాగే మా సునీల్ కేశవ్ గారు ఇప్పటివరకు ఇచ్చిన చిత్రాల సాంగ్స్ కంటే మా సినిమాలో చాలా బాగా ఇచ్చాడు. అలాగే ఈ సంవత్సరం సునీల్ కేశవ్ గారికి మా సినిమా బిగ్గెస్ట్గా నిలుస్తుందని కోరుకుంటున్నాము. నన్ను నమ్ముకొని ఒక ఫ్రెండ్లీగా వచ్చిన నా ప్రొడ్యూసరే నాకు హీరో, యాక్చువల్ రియల్ హీరో అతనే. సో ఈ ఖోఖో హీరో అతనే. కాకపోతే ఇద్దరం ఫ్రెండ్స్, మేము ప్లాన్ చేసి చాలా గ్రాండ్గా చేసామండి. ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల యాక్చువల్గా అలా వచ్చింది, నెగిటివ్ మీద చేసాము సినిమా. సో మేము పిలవగానే వచ్చిన కోదండరామ్ సార్ గారికి, అలాగే రత్నమయ అన్నకి, అలాగే శంకర్ గౌడ్ గారికి, అలాగే మా బిక్కు రాథోడ్ హీరో గారికి, అలాగే విజేంద్ర రెడ్డి సారు, మిర్యాల కూడా మా మిర్యాల కూడా సారు, మరి రేపు రిలీజ్ అప్పుడు మీడియా వారి తరపు నుంచి కొంచెం మాకు బాగా హెల్ప్ కావాలని కోరుకుంటూ మీ మీడియా వారి ముందు మరోసారి థ్యాంక్స్ చెప్పుకున్నానండి. థ్యాంక్స్ అండి. ఓకే. ఖోఖో ఫస్ట్ పుట్టడు కృష్ణుడు గోపికలతో ఆడేవాడు అని విన్నాం పురాణాల్లో. సో అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. ఇటీవల ఒంగోలు దగ్గర సుమారు 4-5 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద స్టేడియం కూడా కట్టారు. సో మేము కూడా
ఈ ఖోఖో ఖోఖో గేమ్ మీద పిక్చర్ చేసేటప్పుడు చాలా ఆలోచించాం. సో కొత్తగా ఏం ప్రజెంట్ చేయగలం, కొత్తగా ఏం చూపించగలం. సో ఒక కాన్సన్ట్రేషన్ ఆడియన్స్కి ఇవ్వాలి గేమ్ మీద. సో దాని మీద మంచి కోచ్ని కలిసాం, గేమ్ కూడా చాలా ప్రాక్టీస్ చేసాం, చాలా కష్టపడి చేసాం. టు దట్ ఎక్స్టెంట్ ఒక స్పోర్ట్ అనేది ఒక క్రీడాకారుడు తన దేశంలో ఉన్న ఆ టాలెంట్ని చూపించడానికి తను ఎంత కృషి చేస్తాడు, అలానే మేము కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసాం ఈ గేమ్ నేర్చుకోవడంలో కానీ ప్రజెంట్ చేయడంలో కానీ. అండ్ సాంగ్స్ అయితే ఇప్పటికే చాలా హిట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ యూట్యూబ్లో సమ్ లాక్స్ డౌన్లోడ్స్ జరిగాయి. అండ్ సునీల్ మంచి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. యాజ్ అ హీరోగా నేను న్యాయం చేశాను,